చేర్యాల మండల కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి సమీపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అరెకరం స్థలం ఆక్రమించి బినామీల పేరిట అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ అఖిలపక్షం ఇచ్చిన బంద్ సంపూర్ణంగా ముగిసింది. కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, జేఏసీ, ఫార్వర్డ్ బ్లాక్, మాల మహానాడు కార్యకర్తలు బస్ స్టేషన్ నుండి పెద్ద చెరువు వరకు ప్రదర్శన నిర్వహించి ముత్తిరెడ్డి ఆక్రమించారని ఆరోపిస్తున్న భూమి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. ఈ సందర్భంగా 33 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మద్దూరు జడ్పీటీసీ గిరికొండారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యులు దాసరి కళావతి, కొమ్ము నరసింహరావు, ఆలేటి యాదగిరి తదితరులను అరెస్ట్ చేసి కొమరవెల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని తాను అధ్యక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. నిరూపిస్తే జనగామ అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమేనని సవాల్ విసిరారు.